हेलो हाय वेलकम बैक टू माय चैनल नेनु श्रीनिवास मन जरी अने विलेज ताड़ोबा अंदारा टाइगर रिजर्व साउथ साइड कोर एरिया सफारी विलेज नुंडे मन कोर एरिया सफारी को दादापु 4 अवर्स उंटदी जून 30th जुलाई 1st नुंडी अक्टोबर 1st वरकु कोर सफारी अन्नी क्लोज एंदुकंटे मीटिंग टाइम काबट्टी इंडिया अन्नी सफारी क्लोज मन एंत कनिपिस्तुंदे टिकेट काउंटर इक्कडे टिकेट प्लस आधार ऑनलाइन टिकेट प्लस आधार वेरीफाई चेसिन तर्वातने जीप लोकी अनुमतिस्तारु ई विलेज चाला चिन्न विलेज चुट्टू अडवि उंटुंदी अडवि मध्यलो उंटदी अप्पुडप्पुडु बयटकि कूडा एनिमल्स वस्तुंटायि टाइगर्स कनिपिस्तू उंटायि इक्कड ओकटे ओक होम स्टे उंदी चाल बजेट फ्रेंडली चाला बागुंटदी अंड फुड चाला बागा प्रिपेर चेस्तारु ఈ విలేజ్ లోకి వస్తే మాత్రం ప్రపంచాన్ని మార్చిపోసిన చంద్రపూర్ మూల్ రోడ్ నుండి ఇది దాదాపు 8 కిలోమీటర్ లోపల ఫారెస్ట్ లో ఉంటుంది మన సఫారీలో ఇది ఫస్ట్ యానిమల్ సైటింగ్ పాయింట్ ఇక్కడ ఒక చిన్న వాటర్ బాడీ ఉంది నేచురల్ వాటర్ బాడీ జనరల్గా టైగర్స్ అంతా వాటర్ బాడీస్ దగ్గర కానీ ఏదైనా షెల్టర్ షేడ్ ఉన్న దగ్గర ఎక్కువ సైట్ అయితే సో మార్నింగ్ 6:30గా వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము కానీ టైగర్ రాలేదు సో మళ్ళీ మూవ్ అయినాం వేరే స్పాట్ ఈ తాడోబా ఫారెస్ట్ లో మనకి ఎక్కువ అంటే ఎంట్రీలోనే కనిపించే యానిమల్ ఇది ఇండియన్ గోర్ బైసన్ ఇండియన్ బైసన్ చాలా చాలా బరువు ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది సో నార్త్ జోన్ లో ఒకసారి టైగర్ ని కూడా చంపేసినాయి అంత బలశాలులు శక్తివంతమైనవి ఎప్పుడైతే సింగిల్ గా అయితే కనిపే గ్రూప్ గానే ఉంటాయి ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ నుండి తమను తాము రక్షించుకోవడానికి సో ఫస్ట్ సైటింగ్ పాయింట్లో మనకు యానిమల్ లేదు సైట్ కాలేదు సో సెకండ్ సైటింగ్ పాయింట్కి అయితే మనం బయలుదేరినాం ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 మినిట్స్ జర్నీ సో ఈ తడబా ఫారెస్ట్లో మనకు ఈ పికాక్స్ కూడా చాలా విరివిగా కనిపిస్తాయి ఎందుకంటే విశాలమైన అడవులు కాబట్టి అందులోనూ ఇది మన నేషనల్ బర్డ్ ఎంతో అందంగా ఉంటుంది మన ఇండియన్ గవర్నమెంట్ 1963 ఫిబ్రవరి 1న ఇది జాతీయ పక్షిగా అనౌన్స్ చేశారు సో కఠినమైన చట్టాలు ఉండడం వల్ల ఈ మధ్య ఇవి విరివిగా పెరుగుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి మనకు స్పాటెడ్ డియర్స్ స్పాటెడ్ డియర్ అనగానే అడవి అడవి అనగానే స్పాటెడ్ డియర్స్ ఈ డీర్స్ లేని అడవులు ఏ అడవులు ఉండదు ఎందుకంటే ఇది ఫుడ్ చైన్లో కూడా చాలా కీ పొజిషన్ ఉంటుంది వైల్డ్ యానిమల్స్ బతకాలంటే సాంబార్ డీర్ ఇలాంటివి మాత్రం ఉండాల్సిందే సో ఈ గడ్డిని కూడా ఎప్పుడప్పుడు తింటూ ఉంటుంది సో ఇది ఒక ఎకో సిస్టమ్ను బ్యాలెన్స్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈ తాడోబాలో మనకు స్పాటెడ్ డీర్స్ అండ్ సాంబార్స్ ఎక్కువ కోర్ జోన్లోనే కనిపిస్తాయి థర్డ్ వాటర్ బాడీస్ సైటింగ్ పాయింట్కి వెళ్తుంటే డ్రైవర్ అండ్ గైడ్ ఐడెంటిఫై చేసిండు ఈ టైగర్ పగ్ మార్క్స్ ఉన్నాయి దాంతోపాటు లెపర్డ్ పగ్ మార్క్స్ ఉన్నాయి లెపర్డ్ అనేది చాలా కష్టం ఎందుకంటే అది ఫాస్ట్ అంటే ఫాస్టెస్ట్ యానిమల్ మూవ్ అయిపోతుంది ఎక్కడికో టైగర్ మాత్రం చాలా స్లోగా వెళ్తుంటుంది ఇది ఇక్కడిక్కడనే ఉన్నది మళ్ళీ నెక్స్ట్ పగ్ మార్క్స్ ఐడెంటిఫై అయ్యి లెఫ్ట్ సైడ్ వెళ్ళింది
సో వెయిట్ చేద్దాం అన్నాడు. అలారం కాల్స్ అంటే బర్డ్ సప్పుడ్లు కూడా ఉన్నాయి, అంటే బర్డ్ ఆ టైగర్ ఉంటే దాని శబ్దాలు అయితే ఇస్తుంది, దాంతో కూడా ఐడెంటిఫై చేస్తారు. వెయిట్ చేస్తున్నాం ఈ జంక్షన్లో, పిలిచి టైగర్ సైట్ అవుతుందని మేము అనుకుంటాం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైగర్ సైటింగ్. మోస్ట్లీ అది రెస్ట్ తీసుకుంటున్నట్టుంది, కొంచెం డిస్టెన్స్లో ఉంది. అది కూడా వెదరు బ్యాంబో ఏదైతే ఉంటుందో ఆ పొదలలో ఉన్నది, సైట్ అయితే లేదు. కొంచెం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాము. మోస్ట్లీ పక్కన వాటర్ బాడీ ఉంది, అక్కడ రావచ్చు. సో వాటర్ బాడీ పక్కన వచ్చి మళ్ళీ పడుకున్నది. ఇంకొకటి, ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఈ ట్రీస్ మధ్యలో బ్యాంబూ ట్రీస్ ఉంటాయి ఎక్కడైనా, ఎందుకంటే గవర్నమెంటు దాదాపు 1980-85 ప్రాంతంలో అంతటా ఈ బ్యాంబూ ట్రీ ప్లాంటేషన్ చేసింది. ఎందుకంటే ఫారెస్ట్ ప్రొటెక్టెడ్ ఉండాలి, యానిమల్స్కు ప్రైవసీ ఉండాలనే ఉద్దేశం మీద. ఫస్ట్ టైగర్ సైటింగ్ అయిన తర్వాత 2 అవర్స్ అవుతుంది, దాదాపు 8:15. ఇప్పుడు మనం కోర్ జోన్లో ఉన్న బేస్ క్యాంప్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ హాఫ్ అన్ అవర్ మనకు రెస్ట్ ఇస్తారు. సో వాష్రూమ్ ఫెసిలిటీ, ఒక్క దగ్గర టీ అది ఉంటుంది, వాటర్ అదంతా. సో యాక్చువల్గా ఈ బేస్ క్యాంప్కి ముందు ఇక్కడ కాల్సా విలేజ్ అని ఉండేది. సో కోర్ జోన్లో ఒక విలేజ్ అగ్రికల్చర్ అదంతా ఉండేది. ఈ వైల్డ్ యానిమల్స్తోని వీళ్ళకి చాలా ఇబ్బందులు అవడం వల్ల గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ కాంపెన్సేషన్తో పాటు పునరావాసం కూడా కల్పించింది. కొంతమంది జెరి ఊర్లో ఉన్నారు, కొంతమంది బయటెక్కడెక్కడ వెళ్ళిపోయారు. మ్యాక్సిమం హ్యాబిటాట్స్ అంతా డిమాలిష్ చేసేసారు, ఓన్లీ టెంపుల్ ఒకటి ఉంది, ఫారెస్ట్ బిల్డింగ్స్ ఏ ఉన్నాయి. ఇక్కడ కనిపించేది అంతా హ్యాబిటాట్, ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది. సో ఇది గవర్నమెంట్ ఒక గుడ్ ఇనిషియేటివ్, ఎందుకంటే నైటు రాత్రి విలేజ్కి రావాలన్నా దాదాపు 15 కిలోమీటర్లు ఉంటుంది మెయిన్ రోడ్ నుండి. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్, వాళ్ళు కూడా హ్యాపీగా పునరావాసం కల్పించారు కాబట్టి ఎక్కడో ఉంటుంటారు. ఇప్పుడు మనమున్నది 3rd టైగర్ స్పాట్ అయ్యే ఏరియాలో. సో వెయిట్ చేస్తున్నాం, కొంచెం అలారం కాల్ కూడా ఉన్నది. మాకు స్లాత్ బేర్స్, వైల్డ్ బోర్స్ కూడా చాలా కనిపిస్తాయి, కానీ ఆ ఫారెస్ట్ డెన్స్ ఫారెస్ట్లో కెమెరాతో వీడియో తీయలేకపోతున్నాం. కళ్ళు చాలా డిస్టెన్స్లో ఉన్నాయి, స్లాత్ బేర్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇండియన్ బోర్ దాని వెనకాతలు చాలా ఉన్నాయి, కానీ ఇది ఏదో డిఫరెంట్గా చాలా హెవీ ఉందని మాత్రం ఫోటో సారీ వీడియో తీస్తున్నాను. బాహుబలి లాగా ఉంది చూడండి. సో సాంబార్ డీర్ రెండు ఉన్నాయి, పేరు ఉంది. ఎక్కువ సాంబార్ డీర్ ఎప్పుడైనా మేల్ ఫీమేల్ కలిసి ఉంటుంది. ఇది ఒక ఎమోషనల్ ఉండే యానిమల్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు జంటగానే తిరుగుతుంటాయి, జంటగానే మేస్తుంటాయి. సో మనం 4th వాటర్ బాడీ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మ్యాక్సిమం టైగర్ స్పాట్ అవుతుంది. గైడ్ అయితే ఫుల్లీ కాన్ఫిడెంట్గా చెప్పాడు, ఎందుకంటే 9 అవుతుంది, ఈ 9:15 మధ్యలో ఖచ్చితంగా రెగ్యులర్గా వాటర్ తాగడానికి వస్తుందంట. బైల్ డాగ్స్ ఫాక్స్ ఫాక్స్ అనుకుంటాను, సరిగ్గా మన ఫైనల్
హాట్ డెస్టినీ అయితే వచ్చింది. చూద్దాం ఇక్కడ కూడా టైగర్ చూద్దామని అనుకుంటున్నాను. గైడ్ చాలా నిశితంగా పరిశీలిస్తాడు ప్రతి బర్డ్ సౌండ్స్ కానీ మూమెంట్స్ కానీ. చాలా అంటే చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి. ఎస్, సెకండ్ టైగర్ సైటింగ్. సో చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది, బ్యాంపుల్స్ ట్రీస్ అడ్డం వస్తుంది, అది అక్కడ నుంచి వెళ్ళింది. మళ్ళీ వేరే రూట్లో వెళ్ళడానికి కూడా రూట్ లేదు. సో మొత్తానికి అయితే ట్రెండ్ టైగర్ అయితే సైట్ అయింది. సో 10 అవుతుంది, మన సఫారీ అయిపోయింది. ఇక్కడ కనిపించేదాన్ని బ్యాండ్స్ ఉన్నాయి, చాలా బ్యాండ్స్ ఉన్నాయి. మోస్ట్లీ మీ కెమెరాలో కనిపిస్తున్నాయి కనిపిస్తలేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ విపరీతమైన బ్యాండ్స్ ఉన్నాయి. ఈ చెట్టుకు అంటే ఒకటి రెండు చెట్లకే ఇన్ని ఉన్నాయి, అది ఏందో దాని సీక్రెట్ ఏందో మాత్రం నాకు తెలియదు. తెలిస్తే మాత్రం మీరు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వే టు ఎగ్జిట్. మొత్తానికి అయితే 4.5 అవర్స్ మన సఫారీ అయితే జరిగింది. చాలా ఉత్కంఠ భరితంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ గైడ్ అండ్ డ్రైవర్. చాలా విషయాలు కూడా వైల్డ్ ఎనిమల్స్ ఫారెస్ట్ గురించి చాలా విషయాలు తెలిసినాయి. సో ఈ పక్కనే ఆ హోమ్ స్టే ఉంది, అక్కడే ఉంటాం. నైట్ ఇక్కడే స్టే చేసినాం. నైట్ అయితే ఒక టైగర్ వచ్చి పక్కన కాలువలో వాటర్ అయితే తాగిపోయింది. హైదరాబాద్ నుంచి కార్లో అయితే జస్ట్ 8 అవర్సు, అదే ట్రైన్లో అయితే 1 నైట్ జర్నీ ఉంటుంది.